ఇంతమంది జీవితాలతో చెలగాటం ఆడినాక కనీసం ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందులో బాధ్యులైన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా శిక్షించడానికి ముందుకొస్తాడని మేము భావించినాము. ఆ విధంగా ముందుకు రాకపోను అడ్డగోలుగా మాట్లాడి ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్టు ద్వారా నోటీసులు ఇప్పించి మా మీదనే అక్రమ కేసులు పెట్టాలన్న ఆలోచన, నిరసన తెలిపిన ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేసి జైళ్లకు పంపించడము, మా యువజన అదేవిధంగా ఎన్ఎస్యువై కార్యకర్తల్ని అరెస్టులు చేయడము, మా పార్టీ నాయకులను నిర్బంధించడం అనేది ఇది ఆటవికమైన చర్య. అంటే ప్రభుత్వము ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించాలనుకుంటుంది తప్ప ప్రశ్నాపత్రాలను అమ్ముకున్న వాళ్ళను, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళను అరెస్టు చేయాలన్న ఆలోచన లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారే కాన్ఫిడెన్షియల్ రూమ్ కస్టోడియన్. ఆమెకు తెలియకుండా ఈవెన్ చైర్మన్ కానీ సెక్రటరీ కానీ ఇతర అధికారులు ఎవరు రూమ్లోకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రూమ్ యొక్క లాక్ చేసిన కోడ్ ఆమె దగ్గర ఉంటుంది. ఆమెకు తెలియకుండా ఎవరు రూమ్లోకి వెళ్ళడానికే వీల్లేదు. లోపల కంప్యూటర్లో ప్రశ్నపత్రాలు భద్రపరిస్తే ఆ కంప్యూటర్ పాస్వర్డ్ కానీ ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంతా చైర్మన్ దగ్గర ఉంటుంది. చైర్మన్కు తెలియకుండా, సెక్రటరీకి తెలియకుండా కంప్యూటర్లో ఎవరు కూడా ఏమి ఎంటర్ అవ్వడానికి కానీ ఇన్ కానీ అవుట్ కానీ చేయడానికి వీల్లేదు. ఇవాళ వాళ్ళందరినీ వదిలేసి శంకర్ లక్ష్మి గారిని విట్నెస్ కింద మార్చింది సిట్టు. అసలు నేరమే శంకర్ లక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. A1 అక్యూజ్డ్గా శంకర్ లక్ష్మి పెట్టాలి, A2 అక్యూజ్డ్గా, A3 అక్యూజ్డ్గా చైర్మన్ అండ్ సెక్రటరీని పెట్టాలి. ఆ తర్వాతనే ప్రవీణ్ అయినా రాజశేఖర్ రెడ్డి అయినా ఇతరులు. కానీ ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా చిన్నదిగా చూపించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా గతంలో ఎట్లయితే నయీం డ్రగ్స్ కేస్, బోధన్ రైస్ కుంభకోణం, మియాపూర్ భూ కుంభకోణం, ఇట్లాంటివి ఏవైతే కుంభకోణాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇరుక్కున్నప్పుడు కల్లా సిట్టు నియమించడం ద్వారా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి ప్రశ్నాపత్రాల వ్యవహారాన్ని అంతా కూడా కప్పిపుచ్చి మసిపూసి మారెడుగాయ చేసి కావలసిన వాళ్ళందరినీ కాపాడి కొద్దిమంది దిగువ స్థాయిలో ఉండే ఉద్యోగులను బలిపశువులుగా మార్చి కేసును ముయ్యాలనుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బల్మూరు వెంకట, ఎన్ఎస్వై, ఇతర వాళ్ళ పేరు మీద మేము హైకోర్టులో కేసు ఫైల్ చేసినాము. కేసు విచారణకు తీసుకొని ప్రాథమిక విచారణ నివేదికను ఈ నెల 11 లోపల కోర్టుకు నివేదించమని, దీన్ని CBIకి రెఫర్ చేయమని చెప్పి మేము ఏదైతే అడిగినామో కోర్టును, దాని మీద కేసు కోర్టులో విచారణ జరుగుతుంది.